కళ్ళమ్మంగట వైన్ షాపులే కనబడితే పొద్దుక పోయి తాగబుద్ది కాదా? ఎగబెట్టి మనుషులను ఖరాబ్ చేస్తలేరా? అవునా కాదా? కాబట్టి మా వజ్రం మాకు అడుగుతాంది, మరి నిన్ను గెలిపిస్తాం చెల్లే, నువ్వు ఎమ్మెల్యే అయితే వైన్స్ బంద్ చేస్తావా అని అక్కడ నీకు చెప్తున్నా. నన్ను గెలిపిస్తే ఈ సిరిసిల్ల వైన్ షాపులకు బరాబర్ టైం పెట్టిస్తా, బెల్ట్ షాపులు మొత్తం ఒక బడిత అందుకొని మిమ్మల్ని అందరినీ ఎంబడి పెట్టుకొని తీసుకుపోయి ముక్కలు ముక్కలు వాళ్ళకు కొడతా. గ్యారంటీ ఎక్కడ బెల్ట్ షాపులు ఉండద్దు, ఉంటే లైసెన్స్డ్ వైన్ షాపులు ఉండని, ఎప్పుడన్నా ఒకటి అవసరం ఉంటే వాళ్ళు పోయి తెచ్చుకొని. కానీ ఈ మొత్తమే తాగుబోతుల రాజ్యం చేసి ఇండ్లు సంసారాలు లాగం చేసిన అవసరమా మనకు? ఇలా వాళ్ళు వేల కోట్లు సంపాదించుకోవడం కోసం మన ఇండ్లు ఖరాబ్ చేస్తున్నారు, అవునా కాదా? ఒక్కొక్క ఇక సరే తీయ బంద్ చేస్తాను తీయ. ఇప్పుడు నీకోసం అందరి కోసం తెలంగాణలో కడుపు 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 కాలుతుంది, తెలంగాణ తల్లులకు కడుపు కాలుతుంది, తండ్రులకు రంద్ అవుతుంది. ఈ పొరవాళ్ళు గిట్లా తయారైతే గిట్లా ఆగమైతే రేపు పొద్దున మా కొడుకులు ఎట్లా బతుకుతారు, రేపటి నాడు వాళ్ళ ఆరోగ్యం ఎట్లా అని తల్లుల బాధపడుతున్నారు. మరి అది వాస్తవమే కదా? కేటీఆర్ పుణ్యమే అక్క, ఈ బంద్ షాపులే కాదు, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లా బంజారా హిల్స్ లా మొత్తం ఇక్కడ బెల్ట్ షాపులు ఎట్లున్నాయో అట్లా పబ్బులు పెట్టిండు కేటీఆర్. వాళ్ళ బాంబర్ది కేటీఆర్ బాంబర్ది ఒక 50 పబ్బులు పెట్టిండు తెల్లంగా తెల్లారును. వాళ్ళ డ్రగ్స్ గంజాయి తాగుడు, కూరగాయలు ఎవ్వరు చదువుకోవద్దు అన్నట్టు. వాళ్ళ పిల్లగాళ్ళు అమెరికాలలో చదువుకోవాలి, వాళ్ళు మళ్ళా దొరల లెక్క రాజ్యం వెళ్ళాలి. మన కూరగాయలు చదువుకోవద్దు, వాళ్లకు నౌకర్లు రావద్దు, వాళ్ళకు ఆలోచన రావద్దు. రేపొద్దున వాళ్ళు మీకు ఇంత బుక్కడంత భూమ పెట్టద్దు, కథం జనరేషన్ ఖరాబ్ చేస్తారు. కాబట్టి మీరంతా యాదగుంచుకోండి, ఇంత మోసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మనకు అవసరం లేదు, మన ఇండ్లు సంసారాలు ఖరాబ్ చేసే పార్టీ మనకద్దు. మీరు యాదగుంచుకోండి, మీకు ఒక రోడ్ వేసినా ఎవరేస్తుండ్రు? మోడీ సార్ ఇస్తుండ్రు. హరితహారం చెట్లు పెట్టినా మోడీ సార్ చేస్తుండ్రు. మీకు రేషన్ బియ్యం ఇచ్చినా మోడీ సార్ ఇస్తున్నాడు. మీకు కరోనా వ్యాక్సిన్ వేసినా మోడీ సార్ చేసిండు. మీకు ఇవాళ శ్మశాన వాటికలు కట్టినా మోడీ సార్ కట్టిస్తుండు. మీకు ఇళ్లలో టాయిలెట్లు కట్టినా మోడీ సార్ కట్టిస్తుండు. ఇగో ఇందాక రాజవ పెద్దమ్మ ఇచ్చినట్టు మీకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినా మోడీ సారే ఇస్తుండు. ముద్రా లోన్లు ఇచ్చినా మోడీ సారే ఇస్తుండు. ఉపాధి హామీ పథకమైనా పాపంచలైనా మోడీ సారే ఇస్తుండు. ఈ ఊళ్ళకి వచ్చినప్పుడు మా తమ్ముడు చూపిస్తాడు, ఈ ఊళ్ళోనో ముంగటి ఊళ్ళలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు పింక్ రంగు వేసిండ్రు, పింక్ రంగు వేసిండ్రు. ఏమనయ్యే సొమ్మని వేసిండ్రు, ఎవరేసిండ్రు, ఎందుకేస్తారు? ఆ పైసలేమో కేంద్రం నుంచి వచ్చేది, గ్రామ పంచాయతీ ఉండే సర్పంచ్ ఏమో పార్టీ గుర్తు మీద కాకుండా ఇండిపెండెంట్ లెక్క పోటీ చేసి గెలిచేటోడు, దాని మీద రంగు మాత్రం పింక్ వేసుకుంటారు. కేసీఆర్ చెప్తాడు కదా ఒక ముచ్చట, కేసీఆరే చెప్తాడు మందికి పుట్టిన బిడ్డలు వాళ్ళ బిడ్డలు అని చెప్పుకుంటారని. కేసీఆరే చెప్తాడు ఇవాళ గట్ల కేంద్రం నుంచి వచ్చే పైసలు పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడితే దానికట వీళ్ళ పింక్ రంగు వేసుకొని అయ్య కొడుకుల బొమ్మలు వేసుకుంటారు. ఒకట్లున్నది కథ. కాబట్టి మీరు యాదకుంచుకోండి, మీరు వ్యవసాయం చేసుకుంటారా? అందరు ఈ ఊళ్ళో అందరు వ్యవసాయమే కదా. మీరు యూరియా డిఏపి వేస్తారా? మీ వడ్లు కొనుడు ఒక్కటే కాదు, ఇగో నేను యూరియా బస్తా చూపిస్తున్నా చూడండి. ఈ యూరియా బస్తా ఇది ఎంత దొరుకుతుందన్నా మీ అందరికి? ఎంత మా పెద్దబాబు చెప్పాలి, యూరియా బస్తా ఎంతనే? 260? 260 రూపాయలకు మీకు యూరియా బస్తా వస్తుంది కదా, దాని అసలు రేట్ ఎంత ఎరికేనా? 2278 రూపాయలు. మీ ఇంట్లో యూరియా బస్తా ఉంటుంది తీసి చూడుర్రి, మీకు అవుపిస్తుంది. దాని అసలు రేట్ ఇది, మీకు ఇచ్చే రేటు 266 రూపాయలు. అంటే మిగిలిన 2010 రూపాయలు